హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 31 తేజస్ ఎంకే 1 ఫైటర్ జెట్స్ ని ఐఏఎఫ్ కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి డెలివర్ చేసినట్టుగా మనకు ఒక అద్భుతమైన విషయం మనకు తెలుస్తోంది. అఫ్ కోర్స్ పెద్దగా దీనికి ప్రచారానికి ఆసక్తి చూపకుండా సింపుల్ గా దీన్ని క్రతువు చేస్తారు. కానీ పెద్ద విషయం ఇది, 31 ఫైటర్ జెట్స్ ఒకేసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలోకి చేరడం అనేది నిజంగా గొప్ప విషయం. అది కూడా స్వదేశీ పరిజ్ఞానంతో, ఇండిజీనియస్ టెక్నాలజీ తోటి పూర్తిగా వీటిని తయారు చేశారు. అండ్ ఇప్పటికే మనకు 2 స్క్వాడ్రన్స్, అప్పుడు ఇంతకు ముందేమో రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ తేజస్ కూడా వచ్చినట్టుగా మనం చూడాలా. దీనికి సంబంధించిన వివరాలు, దీని ప్రాధాన్యత గురించి వివరిస్తారా సార్? మనకు తేజస్ ప్రాజెక్ట్ అన్నది ఆల్మోస్ట్ రమారమి 35-36 సంవత్సరాల క్రితం ఎప్పుడో మొదలు పెట్టారు. 30 సంవత్సరాలు ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడానికి మనం కనుక అంత సమయం వెచ్చిస్తే, దాని తర్వాత జనరేషన్స్ పరిస్థితి ఏంటి, దాని ప్రత్యామ్నాయాలు ఏంటి, ఇవన్నీ ఎప్పుడు చేస్తాం మనం? మనం చైనాలో చూస్తే కనుక వాళ్ళకి JF-11 ఉంది, JF-9 ఉంది, JF-17 ఉంది, JF-20 ఉన్నది, 5th జనరేషన్ ఫైటర్ జెట్ తీసుకొచ్చారు. కొత్త కొత్త మోడల్స్ వాళ్ళు తీసుకురాగలుగుతున్నారు. మన దగ్గర ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఒకటే ఒక తేజస్, అది ఒక వర్షన్ మాత్రమే మనం 30-35 సంవత్సరాలు మనకు పట్టిందంటే కనుక ప్రభుత్వాలు ఎంత జాప్యం చేసినాయో మనం అర్థం చేసుకోవచ్చు. హెచ్ఏఎల్లో కూడా అప్పుడు బహుశా ప్రభుత్వం అంత పుష్ చేయలేదో, లేదా వాళ్ళ దగ్గర అంత పరిజ్ఞానం లేదో, ఇది చాలా డిలే అయింది. ఫైనల్గా ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఇవ్వవలసినటువంటి సపోర్ట్ అంతా ఇచ్చి, అంటే టెక్నికల్గా, ఫైనాన్షియల్గా, తర్వాత వాళ్ళను పుష్ చేయగలిగినటువంటి టీంని పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత రిజల్ట్స్ చూస్తున్నాం మనం. దాంట్లో కీలకమైన ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, దాని ఇంజిన్, భారతదేశంలోని ఇంజిన్ చేసి దాన్ని మనం ఫైటర్ జెట్ తయారు చేద్దామని ప్రయత్నం చేశాయి గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఆలోచన అలా ఉండేది. ఎప్పుడైతే దీనివల్ల మన సాధ్యం కావట్లేదని తెలుసుకున్నామో, ఇంజిన్ మాత్రం మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుని మిగతా అంతా కూడా మనం తయారు చేసుకుంటున్నాం. మనం ఏ దేశంలో మనం ఏ ఫైటర్ జెట్ చూసినా 100% అదే దేశంలో అదే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చెయ్యదు. ఇతరత్ర అక్కడి నుంచి ఇక్కడి నుంచి చాలా ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి తెచ్చుకొని అసెంబుల్ చేసి మిగతా ఫ్రేమ్ వర్క్, దాని డైనమిక్స్, ఏరోడైనమిక్స్, దాని ఇతరత్ర దానికి సంబంధించినవన్నీ ఆ కంపెనీ చూస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ రఫాయల్ కావచ్చు, లేదా యూరోజెట్ కావచ్చు, లేదా ఫాల్కన్ కావచ్చు, ఇటువంటివి ఏదైనా కానీ, డసాల్ట్, ఇవన్నీ కూడాను వాళ్ళు కంపెనీలో కొంత మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, మిగతా సప్లయర్స్ అనేది తెచ్చుకుంటారు. అదే మనం ఇంజిన్కి సంబంధించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకొని ఉంటే, బహుశా ఒక 20 సంవత్సరాల క్రితమే మనకు ఇది తేజస్ వచ్చి ఉండేది. 20 సంవత్సరాల్లో మనం ఇంజిన్ టెక్నాలజీ మనం నేర్చుకుని ఈ పాటికి మన ఇంజిన్ మనం కూడా మనం డిప్లాయ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ ప్రభుత్వాలు దీనికి అంత సీరియస్నెస్ చూపించలేదు కాబట్టి డిలే అయినాయి. ఫైనల్గా ఎట్టకేలకు ఇప్పుడు మనకు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టి గత సంవత్సరంలో 6 డెలివరీ చేశారు. మొత్తానికి 31 డెలివరీ అయినాయి. 32 ఫ్రేమ్స్ అంటే ఇంకోటి కూడా డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన దాన్ని, అవబోతున్న దాన్ని కూడా మనం యాడ్ చేసుకుంటే 32 ఫైటర్ జెట్స్ సింగిల్ సీటర్ తయారయ్యాయి ఇంతవరకు. డబుల్ సీటర్ ఫైటర్ జెట్స్ అన్నవి ఇప్పుడు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టారు. 18 రాబోతున్నాయి. అంటే 32 + 18 కలిపి ఆల్మోస్ట్ రమారమి 50 ఫైటర్ జెట్స్ దాకా మనకు 2023 లోపల దాకా మనకు రాబోతున్నాయి. 40-45 అక్కడగా వస్తాయంటున్నారు. కొన్ని ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఉండబోతున్నాయి దాంట్లో. ఇవన్నీ కూడాను వచ్చిందంటే కనుక ఒక కంప్లీట్ స్క్వాడ్రన్. స్క్వాడ్రన్ అంటే మామూలుగా 18 + 18 = 36. అందుకనే మనం రఫాయల్ 36 ఫ్లైట్స్ కొనుక్కున్నాం మనము. 2 స్క్వాడ్రన్స్ ఉండబోతున్నది. 2 స్క్వాడ్రన్స్ ఉన్న తర్వాత దానికి కావాల్సిన సపోర్ట్, దానికి కావాల్సిన ట్రైనింగ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కొన్ని అదనంగా ఉంటాయి. ఇది 1st జనరేషన్ మాత్రమే. 2nd జనరేషన్ తేజస్ Mark 1A అన్నది 2024 నుంచి దాని డెలివరీస్ రాబోతున్నాయి. 2030 వరకు ఇవి డెలివరీస్ ఉంటాయి. 2030 నుంచి నెక్స్ట్ జనరేషన్ రాబోతున్నది. నెక్స్ట్ జనరేషన్ది మనం బహుశా పెద్ద పెద్ద ఇప్పుడున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిని మనం కంపీట్ చేయగలిగినటువంటి కెపాసిటీ రాబోతున్నది. గతంలో మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించుకున్నాము, 5.5 జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు DRDO అని. ఇవన్నీ కూడాను 2030 తర్వాత రాబోతున్నాయి. ఈ నిర్ణయాలు కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోకపోతే బహుశా ఇంకో 20-30 సంవత్సరాలు డిలే అయి ఉండేది. ప్రస్తుతానికి ఇది ఒక అద్భుతమైన పరిణామము. మన ఇండిజినస్ హోమ్ మేడ్ భారతదేశంలో తయారైనటువంటి తేజస్
అంబుల పొదలో వచ్చింది, దాన్ని ఎయిర్ ఫోర్స్ యాక్సెప్ట్ చేసి దాన్ని వాడుతోంది. ఎప్పుడైతే మన ఎయిర్ ఫోర్స్ వాడుతుందో దీనిని మనం ఎక్స్పోర్ట్ మార్కెట్ లో కూడా ప్రదర్శించేటువంటి అవకాశం మనకు వస్తుంది. ఆల్రెడీ దీన్ని JF-17 కి పక్కన దీన్ని నిలబెట్టి మనం చాలా ఎయిర్ షోస్ లో దీని విన్యాసాలు చేసి చూపించాము. JF-17 దీనికి వ్యతిరేకంగా వాళ్ళు దీనికి పోటీగా నిలబడలేక వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయకుండా ఊరికే డిస్ప్లే చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాట్లాడాం మనం. కాబట్టి ఈ ఈ యొక్క పరిణామం చాలా మంచి పరిణామం. క్రమేపీ ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం రిజల్ట్స్ చూస్తున్నాము. కాబట్టి లెట్ అస్ రియలీ అప్రిషియేట్ HAL అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి నిర్ణయం తీసుకొని దీన్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు.